वार्यक्रम इवेबो इवेटे मन राडिश उ राडिश पैन आकल मन तीस पड़े चतुट अला पड़ेक क्रोत वेक सो मीडू षेर चा वीडियो अच्छे इवे आकल मन शुभ्र कटेकोनी इधर मुदर का काड़ल इवे नीसा काड़ पक इवी लेतगा इप्ड वीटे क्यूब्स डाइस इलाको मन कटेकोवाली अभी कटेक ओके ना ने चेदा मुझे प्रिपेर लेन अंदकनी चेस्ट चूस्त ओके फ्रेंड्स इला क्यूब्स कटेको इवे रेडी पेकना पेसर पप्पु वाड़ालन दींकी చూస్తున్నారా ఇది కంది పప్పు కాదు పెసర పప్పు సో దీని వాష్ చేసుకున్నా క్లీన్ చేశాక వాటర్ పోసేసుకుని కుక్కర్ లో ఒక 2 విజిల్స్ ఏపిచ్చుకోవాలి ఎందుకంటే ఎక్కువ మెత్తగా అయిపోతది కదా పెసర పప్పు తొందరగా బయట ఉడికించుకున్నా పర్వాలేదు గానీ నేను కుక్కర్ లో వేస్తున్నా చూడండి పోసేనను వాటర్ ని బస్ ఓకే అది ఫ్రెండ్స్ फ्रेंड्स इपड़ इवी कटेसा कदा नीन इलांट कड़ाई तीसकोनी इधर लेट उतदन टाइम दीदी अंदकनी मन वेको उड़को बॉइलिंग की मन मिगन वेजिटेबल अभी कटकने लप दी बॉइलिंग अब मन के टाइम अभी सेव आकल ఇంకా చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు ఎంత చిన్నగా చేస్తే అంత తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఇది వేసేసాం కదా దీనికి కొంచెం వాటర్ పోసుకోవాలి అంటే ఉడకాలి కాబట్టి ఓకే దీంట్లో కొద్దిగా మనం పసుపు వేసుకోవాలి అంటే ఈ కూరకి సరిపడా పసుపు నేను ఈ ఆకులు ఉడికేటప్పుడే వేసేసుకుంటాం మళ్ళీ మనం యాడ్ చేయకండి పసుపు ఎక్కడేసింది అని అనుకోగలం మీరు సో పసుపు కొద్దిగా దీంట్లోనే యాడ్ చేసుకుందాం ఇక్కడ దీంట్లో కొంచెం ఉప్పు అంటే కూరలో వేసే ఉప్పుకి ఇది ఉడకడానికి ఉప్పుకి దానికి సరిపడాగా కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ ఫ్రెండ్స్ ఇది బాయిల్ అయిపోతుంది అంటే మనం టోటల్ గా वाटर उदा वाटर अंत इला मतलब आवि चूसरा इला ग्रीन लाइट ग्रीन मैं अवी बर्तल थीम ला कदा सो अला ग्रीन ऐटा मन मूत पेटक उठे सो ये वाटर आकल मन को बाइल अवसा कदा अदनम मंच आवि इधर गक्कर बाॉल अदी पटेक कड़ाई इदेटे मन तालिंप अभी वेस कदा सो अदन दींट चा तक आईकु अंत जस्ट मन की पेसप वस्तु आई अंत पड़ा को तालिंप कोसम वेक मत बाॉल लेकिन बेस्ट कदा మా విక్కీ స్కూల్ కి వెళ్ళిందండి సో నేను బాను హెల్ప్ తీసుకుని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట నన్ను మూత తీసి బాబా అది ట్రై చేయండి మీరు అది వేస్ట్ ఆ కానీ నేను ఇన్ని రోజులు పడేశాను నేను ఒక దగ్గర ఈ రెసిపీ చూసాను అన్నమాట బాగుంది అనిపిస్తుంది కలర్ఫుల్ గా ఉంది మెయిన్ థింగ్ సరే చూద్దాం మనం కూడా ట్రై చేస్తే పిల్లలకి మంచిదే కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను చూసారా ఎలా దగ్గర పడుతుందో ఆల్రెడీ మన కుక్కర్ విజిల్స్ అన్ని వచ్చేసి అయిపోయింది సో దీంట్లో మనం ఇప్పుడు తాలింపు పోపు దినుసులు వేసేసుకుందాం ఓకే నేను ఇక్కడ అవి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఏమేం కట్ చేసుకున్నానో చూపిస్తాను చేయొచ్చు అవి ఇప్పుడు మనము ఎనిమిది చేసుకుందాము నన్న బాని ఇట్లా పట్టుకుంటా నా కష్టాలు బాను కష్టాలు ఇట్లా పట్టు
ఓకే డన్ ఇదిగోండి నేను తీసి వేసేస్తున్నా ఈ ఎండు మిర్చి అన్నది మనకి బ్లాక్ అవ్వకూడదు తప్ప ఇప్పుడు మనం ఆవాలు దినుసులు అన్నీ అయిపోగానే ఇది వేసేసుకుందాం ఒక్క ఐదు దీంట్లో కరివేపాకు వాడక్కర్లేదండి ఆల్రెడీ లీఫీ వెజిటేబుల్ కాబట్టి అవసరం లేదు మనం ఎండు మిర్చి వేసేసుకుందాం లైట్గా ఇట్లా వేసుకుంటాను ఎండు మిర్చిని మరి ఓ ఫ్రై అయిపోయిన అవసరం లేదండి ఆ మిర్చి టేస్ట్ అన్నది అది ఫ్లేక్స్ అవి ఇవి మనకు ఆయిల్లో వెళ్తే ఆటోమేటిక్గా మనకి అది వచ్చేస్తుంది ఇవి ఎల్లుల్లిపాయలు జాగ్రత్త అండి ఎల్లుల్లిపాయలు వేసి మా అమ్మ వాళ్ళు చితాపట పడ్డాయి ఓకేనా అసలుకి ఇవి జస్ట్ వేగితే మన ఎల్లుల్లిపాయలు జస్ట్ బ్రౌన్ కలర్ లైట్గా అమ్మ అన్నిటికీ ఆయిల్ తగిలింది ఆయిల్ వేసేసుకోవాలి కనపడుతుంది నాన్న ఇటు నుంచి వేస్తాను మిర్చి జాగ్రత్త అండి దూరం ఉండి అఫ్కోర్స్ మీ అందరికి మన అందరికి అలవాటు కాబట్టి జాగ్రత్త ఆనియన్స్ ఇవి మిర్చి వేసేసాను చూపిస్తున్నాను ఇది మనకి పెద్ద వేగిపోయి అది తాగిపోయి అంత అవసరం లేదు జస్ట్ గోల్డెన్ బ్రౌన్గా లైట్గా వేగినాయమ్మ పచ్చి ఉల్లిపాయలు కాదు అనుకునేటట్టు వస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది ఆకుర కదా ఆల్రెడీ ఆకుర మనకి చూడండి ఎట్లా అయిపోయిందో సో ఆకురతే అక్కడక్కడ పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటే మనకు చాలా సూపర్గా ఉంటుంది ఇది ఆల్రెడీ ఆకు అన్నది ఏంటంటే కొంచెం స్వీట్గా కొంచెం హాట్గా ఉంటుంది అన్నది మనం చెప్పదండి ముల్లంగి ఎట్లా ఉంటుంది రాడిష్ సో ఆ టేస్ట్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకుంటే మనకు ఆ టేస్ట్ సరిపోతుంది అన్నమాట దీ వీటి మీద కూడా మూత పెట్టకుండా దయచేసి ఓపికగా చేసుకోండి అప్పుడు ఏంటంటే మంచిగా మీకు కలర్స్ కనిపిస్తే ఈ లేదో కొత్త కూర ఉంది మమ్మీ అబ్బా ఇదేం తినాలా లేదా అని అనుకోకుండా కలర్ఫుల్గా ఉందని తింటారు పిల్లలు ఇంకెవరు మన హస్బెండ్స్ ఓకేనా ఇది కొన్ని మెత్తబడిపోతుంది అన్నమాట ఆల్రెడీ మనము రైస్లోకి తినొచ్చు రోటీస్లోకి అయితే ఇంకా సూపరంగా తినొచ్చు అండి కాకపోతే రైస్లోకి కూడా తినొచ్చు నో ప్రాబ్లం ఇది ఈ ఆకు గురించి అసలుకి ఏంటి ఇది ఏదో మామూలుగా వాళ్ళు రెసిపీ చేసుకున్నారు మనం ఎందుకు చేయాలి అని అనుకోకుండా నేనైతే గూగుల్లో కొట్టి చూశానండి చాలా యూజర్స్ ఉన్నాయి డయాబెటిక్స్ వాళ్ళకే కానీ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకే కానీ చిన్నపిల్లలకే కానీ ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకే కానీ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి అండ్ విటమిన్ బి ఈ ఆకులో ఉంటాయి సో మీరు కూడా ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి ఓకేనా ఎందుకు నా మీద ట్రస్ట్ ఉంటే నో ప్రాబ్లం అదర్వైజ్ చూద్దాము అనుకుంటే మాత్రం మీరు వెళ్తే యూ కెన్ లెర్న్ మోర్ ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం ఎందుకంటే కొద్దిగా ఉప్పు వేస్తే ఆ ఉన్న టమాటాలు కూడా కొంచెం మెత్తగా అయిపోతాయి ఉప్పు ఆల్రెడీ ఆకులో వేసామండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు కూడా కొద్దిగా లైట్గా వేద్దాము ఇంకా లాస్ట్లో మనం మొత్తం కర్రీ అయిపోయేటప్పుడు మనకు కావాల్సింది టేస్ట్ చూసుకుని ఒక్కసారి ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం ఎందుకంటే కొద్దిగా ఉప్పు వేస్తే ఆ ఉన్న టమాటాలు కూడా కొంచెం మెత్తగా అయిపోతాయి ఉప్పు ఆల్రెడీ ఆకులో వేసామండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు కూడా కొద్దిగా లైట్గా వేద్దాము ఇంకా లాస్ట్లో మనం మొత్తం కర్రీ అయిపోయేటప్పుడు మనకు కావాల్సింది టేస్ట్ చూసుకుని ఒక్కసారి చూసుకోవాలి బాను ఇది వర్క్ అంతా అయిపోయిందండి వెళ్ళిపోతా అంటుంది ముందు కొత్త వంటకం కదా టేస్ట్ చూసి వెళ్ళు అని చెప్తున్నా
మీరు చేసి నాకు కమెంట్స్ లో చెప్పాలి ఖచ్చితంగా నేను వెయిట్ చేస్తూ ఉంటా విక్కీ లేదు కదా విక్కీ సర్ప్రైజ్ అన్నాడు బాబో ఇంత వీడియో చేసావు మమ్మీ అదిదే అంటది ఎంత టైం అవుతుందో తెలియదండి సో చూసుకోండి నేను ఈ వీడియో నా ఐఫోన్లో తీస్తున్నా కలర్స్ అయితే సూపర్గా అనిపిస్తున్నాయి నాకు అంతేనే కాస్త భయంగా ఉంది కూడా ఐఫోన్ కాబట్టి అది కాస్త మగ్గనిద్దాము ఒక 5 మినిట్స్ ఇట్లా ఎట్లా ఉంటుంది అంటే పప్పులో డైరెక్ట్ ఉడకబెడితే ఉడకదు ఏమో అన్నట్టు డిఫరెంట్గా ఉడకబెట్టాను కానీ చక్కగా ఉడికిపోయిందండి తొందరగా ఉడికిపోయింది బాయిల్ అయిపోయింది నేను ఎట్లాగో సాంబార్లోకి కానీ వాటర్లోకి కానీ సపరేట్ ఒక కుక్కర్లో పప్పు వేసేస్తా ఒక కుక్కర్లో వెజిటేబుల్స్ వేసేస్తా అంటే దాని విజిల్స్ వేరే ఉంటాయి దీని విజిల్స్ వేరే ఉంటాయి ఎక్కువ వేసేస్తే పప్పు పేస్ట్ అయిపోతుంది వెజిటేబుల్స్ పేస్ట్ అయిపోతే సో అట్లా కాకుండా నేను అట్లా అదే విధంగా ఇప్పుడు కూడా చేశాను ఇది కూడా ఆకు వేసేసాం కదా కాస్త ఇది కలిపిస్తుంది మిక్స్ చేసుకుని పోయి వీడియో ఎంత అయిపోద్దో ఏంటి అయిపోద్దో ఏమైపోద్దో కానీ నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇక్కడ చెప్పేస్తే క్లియర్గా ఉంటుంది కదా అని ఇట్లా చేస్తున్నానండి ఎత్తుకోండి చక్కగా కలిసిపోయింది కానీ నేను మీకే కాదు నేను కూడా ముందు రాడిష్ కొంటే ఏదో సాంబార్లో వేసుకోవచ్చులే అన్నట్టు రాడిష్ తీసుకుని ఆకులన్నీ ఎందుకు అనేసి పడేసేవాళ్ళము ఇంకా ఇప్పుడు ఎందుకు అట్లా వేస్ట్ చేయకూడదు అఫ్కోర్స్ అండి నేచర్లో గాడ్ క్రియేట్ చేసిన ప్రతీది కూడా ఏది కూడా వేస్ట్ పోకుండా చేసుకునేది ఉంటుందండి కానీ మనం ఏంటి ఇది తొక్క ఇది తోలు ఇది గింజ అని పడేస్తాం అఫ్కోర్స్ కొన్ని ఉంటాయి యూజ్ చేసుకున్నంత మట్టికి చక్కగా క్యారెట్ అవి కూడా చాలామంది తొక్కలు తీసేసి వాడుతుంటారు అవసరం లేదండి చక్కగా కడిగేసుకుని శుభ్రంగా వాడుకుంటే అది మనకి ఫైబర్ అండి బాగుంటుంది కాన్స్టిపేషన్సే కానీ అవే కానీ లేకుండా ఆకలి బాగా వేస్తూ చాలా బాగుంటుంది సో ఇది అనమాట ఎలా ఉంది చూడండి రెడ్ గ్రీన్ ఎల్లో సూపర్గా అనిపిస్తుంది కాకపోతే ఇంకా ఫోన్లో అయితే ఇంకా సూపర్గా అనిపిస్తుంది కలర్ఫుల్గా సో ఇదండి కొంచెం వాటర్ ఉన్నాయి బాయిల్ అయిన వాటర్ కూడా ఎందుకోసం వేసినాను వేసేస్తుంది అంటే ఒక్కొక్కసారి మనం బాయిల్ అయినప్పుడు గట్టిగా బాయిల్ అయింది అనుకోండి మీరు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు అంటే మనం అన్నంలో కలుపుకునేటట్టుగా ఉండాలి కాబట్టి అది బాయిల్ అవ్వడానికి లైట్గా ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసేసుకోండి ఇంకా అవసరమే లేదు ఇది అన్నమాట కథ ఇప్పుడు ఉప్పు టేస్ట్ చూసి మనం ఉప్పు కలిపేసుకోవాలి కారం అసలు అవసరం లేదండి చాలా సూపర్గా ఉంటుంది అసలుకి అవసరమే లేదు బాను ఇది టేస్ట్ చూద్దాం దామే ఉప్పు ఎట్లుందో చెప్పు బాను చూస్తా టేస్ట్ ఎలా ఉందో కథ అది కరెక్ట్గా చెప్తుంది ఉప్పు కారం నాకంటే చూడు బాను కొంచెం జాగ్రత్త తక్కువ ఉంది కదా ఉప్పు ఎంత ఒక స్పూన్ అయ్యానా అసలు ఇంకేముందిలేండి ఉప్పు అంటే జస్ట్ మనము టమాటాలో కొంచెం వేసాము ఒక స్పూనే వేసానండి చిన్న స్పూనే మాది సో టమాటోలోకి వేసాను ఆకులోకి వేసాను ఆల్రెడీ ఆకులో కూడా కొంచెం సాల్టీనెస్ ఉంటుందండి సో దానికోసం మీరు చూసుకోండి ఇప్పుడు సరిపోతుంది అంటారా కలిపేసి ఒకసారి మళ్ళీ మా బాగా చూడాను ఎట్లుంది బాను చెప్పే ఇప్పుడు చెప్పారు ఇప్పుడు ఉందంటండి చూసారా వేస్టేజ్ అని మనం పడేసుకునే ఆకులతోటి మంచిగా దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ అని చెప్పి చేశాను రొట్టె తింటే సూపర్ ఉంటుందా బా మా బాను చెప్పేసిందండి జొన్న రొట్టెలు కానీ చపాతీలు కానీ లేకపోతే పుల్కా కానీ చేసుకుంటేనంటే ఇక అసలు కూర మిగలదంటండి అదనమాట అయితే అప్పుడు ఏం చేయాలంటే మనం ఇది వంట చేసినప్పుడు కొంచెం రైస్ తక్కువ పెట్టుకుని
రోటీస్ ఎక్కువ చేసుకున్నాం అనుకోండి అసలు కూర మిగలదంటండి అదన్నమాట. అయితే అప్పుడు ఏం చేయాలంటే మనం ఇది వంట చేసినప్పుడు కొంచెం రైస్ తక్కువ పెట్టుకుని రోటీస్ ఎక్కువ చేసుకున్నాం అనుకోండి ఫినిష్ మ్యాటర్ క్లోజ్ అదన్నమాట సంగతి. ఓకే మీరు కూడా ఈ డిష్ చేసి నా కామెంట్స్ లో చెప్పాలి ఎట్లా వచ్చింది ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అది అని చెప్పేసి. నేను ఇక ఫ్లేమ్ కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను క్లోజ్. ఓకేనా? అయితే మీరు ఇది చేసేసి ఇంకేం చేయాలి, ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత మీరు మాకు సజెషన్స్ ఇవ్వాలి. సజెషన్స్ ఇచ్చి ఏమేమి కొత్త వీడియోస్ చేయాలో సజెషన్స్ ఇవ్వాలి. ఇంకా లైక్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.